సో నెక్స్ట్ టాపిక్ కనుక చూసుకుంటే దీపావళి ధమాకా బరిలో పాన్ ఇండియా సినిమాలు. రేపు దీపావళికి ఏ సినిమాలు రాబోతున్నాయి అని కూడా మరి సినిమా అభిమానులందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి చూసుకుంటే దీపావళికి లక్కీ భాస్కర్ దుల్హర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ అది అట్టూరి వెంకీ డైరెక్షన్లో ఉంది. అలాగే ఈ యొక్క కిరణ్ అబ్బవరం నటించిన కా అనే సినిమా కూడా రాబోతుందని తెలుస్తుంది. మరో పక్కన కన్నడకు సంబంధించి బగీరా ఇతను హీరో మురళి యాక్ట్ చేసిన సినిమా కన్నడ ఫిల్ము. ఈ బగీరా అనే సినిమా కూడా అంటే దీనికి సంబంధించి కూడా ప్రశాంత్ నీళ్లు ఆల్రెడీ స్టోరీ అందించారు అనే వార్తలు వస్తున్నాయి. మరో పక్కన చూసుకుంటే అమరన్ శివ కార్తికేయన్ సంబంధించిన సినిమా కూడా దీపావళి కానుకగా ఒక అందరినీ అలరించడానికి రాబోతుంది అన్నట్టు తెలుస్తుంది. అంటే మరి దీనిపైన కూడా చాలా మరి ఈ నాలుగు సినిమాలు ఎలా ఉండబోతున్నాయి, దీపావళి బరిలో ఈ నాలుగు సినిమాలో విజయం సాధించేది ఏంటి, అలాగే సినిమా అభిమానులకి సంబంధించి వాళ్ళ యొక్క ఊహలకి తగ్గట్టుగా ఉంటాయా అనే అంశంపై మా సినీ సీనియర్ జర్నలిస్ట్ ఓం గారు అందిస్తారు. ఓం గారు మరి ఎలా ఉండబోతోంది దీపావళి కానుకగా, మరి సినిమా అభిమానుల కోరిక నెరవేరుతుందంటారా? రాజుగారు సహజంగా ఏంటంటే సంక్రాంతి అనగానే చాలామంది ప్రొడ్యూసర్స్ అండి వాళ్ళ సినిమాలన్నీ పండక్కి తీసుకురావాలంటారు. ఆ తర్వాత ఉగాది కావచ్చు, దసరా కావచ్చు, దీపావళి కావచ్చు. అలాగే ఈసారి కూడా ఏంటంటే దీపావళికి తమ సినిమాలను తీసుకురావాలి. ఒక లాంగ్ వీకెండ్ ఉంటుంది, సెలవులు ఉంటాయి స్టూడెంట్స్కి, కాబట్టి ఖచ్చితంగా ఆ తేదీన తీసుకురావాలని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ ఈసారి అండి ఒక నాలుగు సినిమాలు అండి రావాల్సిన నాలుగు సినిమాలు వాయిదా పడినాయండి. అజిత్ సినిమా విడముయార్చి అనే సినిమాని అసలు దీపావళికి తీసుకొస్తామని చెప్పారు, కానీ అది ఇప్పుడు సంక్రాంతికి వెళ్ళిందని తెలుస్తుంది. అలాగే విశ్వక్సింది మన మెకానిక్ రాక్ అనే సినిమా దీపావళికి రావాల్సింది, అది వాయిదా పడింది. అలాగే జీబ్రా సత్యదేవ్ సినిమా అది వాయిదా పడింది. అలాగే మన మంచు లక్ష్మి నటించినటువంటి ఆది పర్వ అనే సినిమా అది కూడా వచ్చే నెల 8వ తారీఖు వాయిదా పడిందండి. అయితే ఇలా వాయిదా పడిన సినిమాలు నాలుగు పక్కన పెడితేనండి రాబోతున్న నాలుగు సినిమాలు మాత్రం ఇందాక మీరు చెప్పినట్టుగా చాలా భిన్నమైనాయండి. అందులో రెండు స్ట్రైట్ సినిమాలు, ఒకటి ఏంటంటే మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ మనకు తెలుసు, గత కొంతకాలంగా తెలుగు సినిమాల్లో చేస్తున్నారు, మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకున్నారు, ఇక్కడ కూడా అతని కంటే ఒక ఫ్యాన్ బేస్ అనేది ఏర్పడింది. అతను నటిస్తున్నటువంటి లక్కీ భాస్కర్ సినిమా రాబోతోంది, అది పాన్ ఇండియా లెవెల్లో వస్తుంది. కాకపోతే ఏంటంటే హిందీ వర్షన్ మాత్రం ఒక వారం తర్వాత రిలీజ్ చేస్తామని చెప్పి ప్రొడ్యూసర్ రాఘవంశీ చెప్పారు. అలాగే స్ట్రైట్ తెలుగు సినిమా ఇంకోటి ఏంటి కిరణ్ అబ్బవారం అండి, ఈ మధ్యకాలంలో డిఫరెంట్ స్టోరీస్ అతను అనేకం ఎంచుకుని చేస్తున్నాడు. సరే సక్సెస్లు ఫెయిల్యూర్స్ అన్న దాన్ని పక్కన పెట్టి ఒక కొత్త పందా సినిమాలు తీయడానికి అతను ట్రై చేస్తున్నాడు, చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను నటించినటువంటి పాన్ ఇండియా సినిమా కా అండి, ఆ సినిమా పేరే కాదు, చాలా భిన్నమైనటువంటి కథాంశంతో తెరకెక్కిన సినిమా. 1975 మధ్యలో జరిగే కథను అతను తీసుకున్నాడు, అది కూడా 31వ తారీఖు రాబోతోంది. అలాగే ఇంకొక సినిమా ఏమిటంటే తమిళ నుంచి వస్తున్నటువంటి అమరన్ అండి, గతంలో మనం చూసాం అశోక చక్ర అవార్డు గ్రహీతలు లేకపోతే ఉగ్రవాదులకు దాడికి సరిపోయినటువంటి ఎంతోమంది మేజర్స్ సినిమాలు కథాంశాలుగా వచ్చినాయి. అంతకుముందు అడవిశేషు కూడా ఒక సినిమా తీశాడండి సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని. అలాగే ఇప్పుడు శివకార్తికేయన్ కూడా వరదరాజన్ అనేటువంటి అశోక చక్ర అవార్డు గ్రహీత, అతను కూడా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో చనిపోయాడు, అతని జీవితాన్ని ఆధారంగా తీసుకుని అమరన్ అనేటువంటి సినిమాని చేశారండి. అలాగే ఇంకొకటి అది కూడా పాన్ ఇండియా లెవెల్లో విడుదలవుతుంది, ఇంకొక సినిమా ఏంటంటే బఘేర్ అంటే కన్నడ సినిమాలు ఈ మధ్యకాలంలో అండి కేజీఎఫ్ వచ్చిన తర్వాత కన్నడ సినిమాల రేంజ్ బాగా పెరిగిందండి. అలాగే కాంతార కూడా ఘన విజయం సాధించిన తర్వాత కన్నడ వైపు కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళు దృష్టి పెట్టే పరిస్థితి వచ్చింది. అందులో ప్రధానంగా అక్కడ నుంచి వచ్చిన ప్రొడక్షన్ హౌస్ హంబోలే ప్రొడక్షన్ హౌస్ వాళ్లే కేజీఎఫ్ సినిమాని తీశారు. వాళ్లే ఇప్పుడు శ్రీ మురళి అతను అంతకుముందు ఉగ్రం అని చెప్పి ప్రశాంత్ నీళ్లు డైరెక్షన్లో నటించాడు, దాదాపుగా అదే కథను తీసుకుని మన ప్రభాస్ ఇక్కడ సలార్ సినిమా చేశాడు. కాబట్టి అతను హీరోగా నటించినటువంటి బగీరా ఒకటి రాబోతుంది. అలాగే కన్నడ నుంచినే ఉపేంద్ర భార్య ప్రియాంక నటించినటువంటి ఉగ్రావతారం సినిమా ఒకటి 1 నవంబర్ రాబోతున్నాయండి. దీపావళి మొత్తానికి ఇటు స్ట్రైట్ తెలుగు సినిమాలు 2, వివిధ భాషల నుంచి డబ్బు అవుతున్నాయి 3, ఒక 5 సినిమాలతో ఈసారి దీపావళి బాగానే ఉండే ఆస్కారం అయితే ఉంది.